మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వెల్దుర్తిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు. గత ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏకకాలంలో 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తూ సంతకం చేసి ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం నాడు మండల కేంద్రమైన వెల్దుర్తిలోని ఎంపీపీ కార్యాలయం ఆవరణలో రైతులు పార్టీ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వెల్దుర్తి మండలం ఎంపీపీ అధ్యక్షురాలు స్వరూప నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నారని ఆమె తెలిపారు. ప్రతిపక్షాలు రైతులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం అంచెలంచెలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రతాపరెడ్డి, సర్పంచులు అశోక్ రెడ్డి, శంకర్ రెడ్డి, నాయకులు నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అశోక్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు సాకారం శ్రీనివాస్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ డిస్టిక్ట్ వెల్దుర్తి మండలంలోని మండల కార్యాలయంలో సీఎం కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా విప్లవాత్మకమైంది. మరి కేసీఆర్ గారు రైతుల పాలకి పక్షపాతి కాబట్టి తనకు ఎప్పుడు మనం పాలాభిషేకం చేసినా కానీ తప్పలేదు. ఎన్నో రోజుల నుంచి కూడా మన తాను తెలంగాణ సాధించినప్పటి నుంచి రైతులు ఎప్పుడు అభివృద్ధి చెందుతారు, తను సొంత కాళ్ళపై నిలబడతారు, రైతులను రాజుగా చూడాలని కోరికతోటి రైతుల పక్షపాతిగా ఉంటూ తను రైతుల రుణమాఫీ చేయడం చాలా అండ్ తను తీసుకున్నటువంటి గొప్ప అది తీసుకున్నటువంటి పథకము ఇది, దాన్ని అమలు చేయడం కూడా చాలా సంతోషకరం. రైతులందరూ ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు. అలాగే రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను గట్టి తను ఉచితంగా కరెంటు ఇస్తూ, ఎప్పటికీ 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తూ, పంటలకు ఎంతో మేలు చేస్తూ, పండించిన పంటలను కూడా తానే తీసుకుంటూ మన అకౌంట్లలోనే డబ్బులు వేస్తూ రైతులకు ఎప్పుడు కూడా అండగా ఉంటున్నటువంటి సీఎం కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉందాం. కేసీఆర్ గారిని ఇట్లాంటి పాలనలో కొనసాగించాలని మనము, ఆ దేవుని ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మనం కూడా అందరం ఆయన నీళ్ళలో చల్లగా ఉండాలని తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రైతుల ధ్యేయమే అంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఒక కాన్సెప్ట్తోని తెలంగాణ రాష్ట్రం, మరి భారతదేశం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా అనేక సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి పథకాలు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మరి యావత్ భారతదేశం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి పాలన ఉన్నది కాబట్టి మరి నిన్న తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో రైతు రుణమాఫీ అంటే గతంలో ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా మరి కొంచెం ఆలస్యమైనప్పటికీ దాన్ని విజయవంతంగా నిన్న హామీ ఇచ్చి ఏదైతే మరి 19,000 కోట్ల రూపాయలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం ఈరోజు మరి ఖర్చు పెడుతున్న రుణమాఫీ ఏదైతే చేస్తుండో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. మరి అందరు కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర రైతులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి